హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నది నిజమే అనమాట వత్తి లేకుండా కేవలం ఆకుతోటే ఈ దీపం అనేది వెలుగుతుంది పాండవులు వనవాసం చేసేటప్పుడు వీటితోటే వాళ్ళు దీపాలు వెలిగించుకునేవారు అని కూడా చెప్తారనమాట ఈ మొక్క గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోండి నేను సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే మీకు కూడా అని చెప్పేసి ఈ వీడియో చేయటం జరిగింది ఓకే ఇక్కడ చూస్తున్నట్టుగా మీరు ఎన్ ఎందులో వేసి ఎంత ఆయిల్ వేస్తే ఆయిల్ అయ్యే వరకు కూడా అదే ఆకుతోటి దీపం అనేది వెలుగుతుందనమాట ఈ ఆకు చెట్టుని పాండవర బట్టి లేదా పాండవ బట్టి అని కూడా అంటారు ఇది ఔషధ మొక్క అని చాలామంది అంటూ ఉంటారు అనమాట దీనిని సంస్కృతంలో ప్రియంగు అని కూడా పిలుస్తారు అలాగే ఆంగ్లంలో పెద్ద ఆకు అందంపండు మరాఠీలో ఐజర్ మరియు జిజాక్ తమిళంలో కట్టు కేకు మిల్ తెలుగులో బోడిగ చెట్టు అలాగే చాలా పేర్లతోటి అక్కడక్కడ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్లో డిఫరెంట్ టైప్స్ పిలుస్తారని చెప్పి అంటూ ఉంటారు హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న దీని జాతులు దాదాపు రెండు మీటర్ల వరకు ఎత్తు పెరుగుతాయి అంటండి ఇది కొమ్మతో కూడా మనం దీన్ని పెంచుకోవచ్చు అని చెప్తూ ఉంటారు అదే ఈ మొక్క ఆకుపై కొద్దిగా నూనె రాస్తే చాలు ఆకు దీపపు ఒత్తిలాగా కాలిపోయి అలాగే వెలుగునిస్తాం అలాగే అక్కడ చమురు ఉన్నంతసేపు వెలగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు ఆకులకు నూనె రాసి కాల్చి వెలిగించుకునేవారు వాళ్ళు వెలుగు కోసం అని చెప్పేసి పురాణాల్లో కూడా దీనికోసం ఉందండి దీని కారణంగా ఈ మొక్కకి పాండవ బట్టి లేదా పాండవ బత్తి అని చెప్పేసి పేరు కూడా మన వాళ్ళు అంటే ఇప్పుడు మనకి లో మొక్కలుగా పిలుస్తూ ఉంటారు కదా కొన్ని కొన్ని పేర్లు వేరేలా ఉంటాయి వాటికి వేరే పేర్లు కూడా శాస్త్రీయంగా వేరే పేర్లు ఉంటాయి అలాగే దీనికి పాండవ బత్తి అని చెప్పేసి పేరు వచ్చిందనమాట ఈ మొక్క ఎక్కువగా తమిళనాడులో ఉంటాయని చెప్తున్నారు నేను విన్న ప్రకారం అయితే మన ఇటు సైడ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ చాలా తక్కువ అని అనమాట తమిళనాడులోని ఐఎన్ఆర్ టెంపుల్ మరియు భైరవార టెంపుల్లో ఎక్కువగా ఈ టై ఈ టైప్ మొక్కలు ఉంటాయి అని చెప్పేసి కొంచెం మంది చెప్తున్నారనమాట ఇదేంటంటే దట్టమైన శంకాకార సమూహాల రూపంలో ఉంటాయి ఈ మొక్కలు అని చెప్తారు కొంతమంది వీటి పువ్వులు కానీ ఐదు సెంటిమెంటులు పొడవు అలాగే కొమ్మలు వచ్చేసి రెండు భాగాలుగా ఉండడం ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఈ మొక్క గురించి ఆనవాళ్ళు అయితే చెప్తున్నారు మీలో ఎవరైనా ఈ మొక్క గురించి తెలుసా లేకపోతే చూసారా అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి దీని పండ్లు రుచి కూడా బెర్రీల్లాగా ఉంటాయి వాటితో జల్లీలు తయారు చేస్తారు అలాగే తలనొప్పికి వాటికి ఉపయోగిస్తారు బెరడు ఆకులు అని చెప్పేసి కొంచెం మంది అంటున్నారు అనమాట టోటల్గా వచ్చేసి ఇది వచ్చి ఔషధాల మొక్క అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఈ చిత్రాన్ని అంటే ఇలా ఆకుతోటి దీపం వెలగడాన్ని మీరు ఎక్కడైనా చూసారా చూసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నాకైతే చాలా మంచిగా అనిపించి ఈరోజు మీకు షేర్ చేయడం జరిగిందనమాట నేను రెండు మూడు చోట్ల చూశాను సోషల్ మీడియాలో వివిధ రకాల యాప్స్లో కూడా వీటి గురించి నేను విన్నాను ఇవన్నీ చూశాను అనమాట సరే ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు మన సృష్టిలోని అద్భుతాలని కొన్ని అని చెప్పేసి మీకు తెలియచేయటం జరుగుతుంది అలాగే దేవధర్వరిష్ట అనేది ఒక ఆయుర్వేద ఔషధం అంటండి దీనికి సంబంధించిన మొక్కే ఇది కూడా సాంప్రదాయ పరంగా చర్మ వ్యాధులకు మధుమేహానికి అలాంటి వాటికి చికిత్స చేయడంలో కూడా ఉపయోగిస్తారంట ఇలా ఔషధ మొక్క అనేసరికి చాలా వాటికి ఉపయోగిస్తూ ఉంటారు వాటిలో కొన్నైతే మనం చెప్పుకున్నాము టోటల్గా ఏంటంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఇలా ఆకుతో దీపం వెలగడం చాలా విచిత్రంగా నాకైతే అనిపించింది మీలో ఎవరు చూశారు అలాగే మీకు ఈ విషయం తెలుసా అలాగే మీకు ఇంకా ఏమైనా తెలుసా అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతోటి మిమ్మల్ని కలుసుకుంటాను